కోడి పందాలు కలందా? ఏ వద్దురా. ఏమైందిరా? అరే నా గర్ల్ ఫ్రెండ్ కలవాలరా, అదే 3 రోజులు ఏమో పండగను ఊరు వెళ్ళిపోయింది, ఇప్పుడు అమ్మాయిని చూడాలి అంతే కదా. నా దగ్గర మంచి ఐడియా ఉంది, చెప్తాను పద. ఏంటి ఐడియా? నువ్వు హనుమాన్ జంక్షన్ చూసావా? చూడలా. నేను చూడలేదు పద. సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు కూడా. నాకు చెప్పారని చెప్తున్నాను మీకు. పదంలో వెనకెళ్తా. ఏంట్రా ఐడియా ఉందని ఊరు దాకా తీసుకొచ్చావు? అదే ఇల్లురా బాబు. ఫోన్ చేసా, ఇప్పుడు వస్తున్నాడు. ఏంటి ఐడియా అన్నావు? ఈడా చెప్పరా ఐడియా ఏంటో. నేను గంగిరెద్దు తీసుకుని వెళ్తా, అందులో మీరు దూరండి, నేను వాళ్ళతో మాట్లాడుతుంటా, ఈ లోపు మీ పని మీరు చేసుకోండి. అర్థమైందా? కింద దూరుతాం, లోపలికి వెళ్తాం, అమ్మాయిని తెస్తాం, వెళ్ళిపోతాం. సింపుల్? చాలా సింపుల్. డౌట్ రాదుగా? డౌట్ వస్తే నిన్నాను కదరా. అంబ పలుకు చెబుదా, అంబ పలుకు. కుర్రో కుర్రో. అన్నే వంట అయ్యారు, వంట చిన్న అమ్మాయిని ఎక్కిచ్చా తిప్పండి. అట్టి మైండ్ ఉందా నీకు? అది వంట కాదు. ఏంటండి అది? సంక్రాంతి గంగిరెద్దు. మీరెవరు? నేను గంగిరెద్దు ఆడించావాన్ని. అంతేనా? గంగిరెద్దుతో గంగిరెద్దు వచ్చిందంటే అనుకున్నాను. నేను ఏం చెప్తా జాస్తి గంగిరెద్దు. అమ్మా ఒకసారి కాళ్ళు ఆడించు. భలే ఆడుతున్నాయే. మరి గంగిరెద్దు అంటే ఏమనుకున్నావు? గంగిరెద్దే. ఇదేంటి అరవట్లేదు? ఏంటి ఏమని అరుస్తుంది చూడు ఇప్పుడు. అమ్మ గంగిరెద్దు అరు. అదేంటిది? చల్లటి వాటర్ తాగింది, అందుకే గొంతు ప్రాబ్లం అనమాట. గంగిరెద్దురా. గంగిరెద్దు ఎలా? నాకేం తెలుసు, మర్చిపోయాను. ఓకే నేను అరుస్తాను చూడు. రంబా రంబా అంటే సినిమా పోస్టర్ తిన్నది. రంబా అంటే చాలా ఇష్టం అందుకు. పాలు కావాలి, పాలు పితితే నాగండే. ఈడేంట్రా పాలు అంటే జాగ్రత్తగా ఉండరా. ఇదో ఎందుకు సేఫ్టీగా మంచిదని పాలు పెట్టలు ఇచ్చా. పాలు కావాలన్నా మాకు దున్నపోతే అప్డేట్ డైరెక్ట్ గా పాల ప్యాకెట్ వస్తుంది. ఇంకో విషయం తెలుసా, పెరుగు ప్యాకెట్ కూడా వస్తుంది. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఏది పెరిగిచ్చా గేదె ఒకటి ఉందని. అది ఇదే వాడు వేస్ట్ కాలండి. ఏంటే వాడు వేస్ట్ కాదని చెప్పాగా? అక్కడ చీపురు మళ్ళీ కనిపించింది. ఎవరికి కనిపించింది? చాలా గొప్పవాడు ఆయన. నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు తీసుకురుతారా? ఏం తీసుకురానే, నేను గంటనే ఇక్కడే ఉంటానే. ఈ వంగి బొంగి ఇలాంటి స్కిట్లు చేసినప్పుడు నేను ఎంత పేరు వినిపిస్తాను, ఇలా అనిపించాలి. బాబు నువ్వేంటి ఇలా తయారయ్యో? కాసేపే వంగమని చచ్చిపోతున్నారు. ఏం జల్లించి వంగను వంగని మాట అరిగిపోయింది అనుకోలే. రే కొంచెం నువ్వు ఇక్కడ ఏదో మేనేజ్, నేను అమ్మాయితో మాట్లాడేస్తా. సంగీత పిలిచారా? పిలిచారా? లోపల ముడుచుకుందండి ఇలాగా. ఇప్పుడు మన కాళ్ళు ఎప్పుడు పుట్టినా అనుకో, ఒక కాలు ఇలా ఎత్తుతా, అలాగే రెండు కాళ్ళు పైకెత్తుకుంది. మీరు లోపలికి వెళ్ళి ఏదైనా తీసుకురండి. ఏం తీసుకురామంటారు? తినడానికి ఏదైనా తండి. అదే తినడానికి ఏం కావాలి చెప్పండి. ఏది ఉంటుంది? దాన్ని కావాలా, దోశలు కావాలా, ఇడ్లీలు కావాలా? దోశలు 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 లేవు. ఇడ్లీలు ఇడ్లీలు ఉన్నాయి, కానీ ఎన్నట్టు లేదు. తెమ్మంటారు? తండి పర్లేదు తండి. మీ ఇంటి ఓనర్ ఉన్నాడు కదా, ఆయన పిలవండి. ఎవరు వాడరే? ఏమిటి మచ్చికి తండి, మచ్చికి తండి. నువ్వు కావాలి లైక్ చేస్తున్నావు కదా. మీరు లోపలికి వెళ్ళి తీసుకురండి. వెళ్ళి తీసుకురండి, వెళ్ళండి. సంగీత సంగీత ఇవ్వండి. ఇక్కడ నిన్ను చూడడానికి వచ్చా నేను. సరే రండి రండి, లేట్ ఎందుకు రండి. గంగిరెద్దు దగ్గర 4 కాళ్ళు ఉంటాయి, 2 6 కాళ్ళు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు దీని మీద వేసిన చీర ఉంది కదా, అది జారి కిందకు వచ్చింది. తర్వాత ఇంకెక్కడ ఉంటుంది అది? ఏ పదండి పదండి. ఎందుకండి గంగిరెద్దుని కొడతారు? గంగిరెద్దుని ఎక్కడ కొట్టాను, ఇంకా కొట్టలేదు కదా. నువ్వు అలా వెళ్ళిపోయి వెయిట్ చేయ వస్తా. ఏంటిది మళ్ళీ 4 కాళ్ళు వచ్చి? చెప్పా కదా గంగిరెద్దుకు 4 కాళ్ళే ఉంటాయి. ఎప్పుడు నిద్ర లభిస్తుంది? ఏంటో పడుకుంటుపోయింది పోద్దు. వెళ్ళి మా గర్ల్ ఫ్రెండ్ ట్రైనింగ్ ఇచ్చేసి నువ్వు కూడా వెళ్ళిపో, మీ ఇద్దరు ఏదో మేనేజ్ చేసుకొని వస్తాం సరేనా? ఓకే. నమస్తే మేడం.
జబర్దస్త్ షూటింగ్ అయిపోయింది. నా పాత ప్రొఫెషన్ మెడికల్ షాప్ లో చేసేవాడిని, నా ప్రొఫెషన్ వెళ్ళిపోతున్నాను యాక్సిస్ గా. బెస్ట్ బెస్ట్. డాక్టర్ గారు గాలి ఉన్నారా? పబ్జీ ఆడుకుంటున్నారు చూడు. దేర్ 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 సి 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 ఎనకమాల ఎనకమాల. ఇదేంటండి పేషెంట్ ఆడకుండా పబ్జీ ఆడుకోవడం? ఏంటి పబ్జీ ఆడుకోవట్లేదండి, పబ్జీలో దెబ్బలు తోలదు కదా, అలా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అలా ట్రీట్మెంట్ ఏంటండి? ఫస్ట్ మమ్మల్ని చూడాలి కదా. వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అండి డాక్టర్ గారు. ఏంటమ్మా ఏం ప్రాబ్లం ఉంటుందండి? నాకు ఏదో కావాలనిపిస్తుంది సార్. ఏం కావాలనిపిస్తుంది? అదే అర్థం కావట్లేదు సార్. చెప్పు తీసుకుని పట 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 నేను పీకాలనిపిస్తుంది సార్. అదే అర్థం కావట్లేదు. ఈ పాట నీకు అర్థమై ఉంటుంది కదా. నాకు అర్థమైంది సార్. ఏదన్నా టాబ్లెట్లు మెడిసిన్స్ అది రాసిస్తే. ఒక్క నిమిషం వెళ్ళి తెచ్చుకుంది. డాక్టర్ గారు ఇదే టెస్ట్ రాశారు సార్. ఎక్కడ ఇది? నీకు రెండు టెస్ట్ మెచ్చలు రాశారు. నీకు రెండు టెస్ట్ మెచ్చలు రాశారు. లేదు సార్, బ్లడ్ టెస్ట్ రాస్తారు, టెస్ట్ మెచ్చలు రాయడం ఏంటి? ఫిట్నెస్ చూసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మాట. సార్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని కష్టంగానే ఆడడం, కొంచెం నాకు తలనొప్పికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి సార్. ఏ ఫ్లేవర్? స్ట్రాబెరీ వెనీలా? స్ట్రాబెరీ వెనీలా. తలనొప్పి టాబ్లెట్ సార్? అవును సార్, మన స్ట్రాబెరీ వెన్నెల బటర్స్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర. తలనొప్పికి ఫ్లేవర్స్ ఉంటాయా? అంటే ఐస్ క్రీమ్ లో పెట్టి అమ్ముతుంటాం మనం. ఐస్ క్రీమ్ లో పెట్టి అమ్ముతుంటాం మనం. డాక్టర్ గారు ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఎందుకు ఏళ్ళు ఇలా లేపేసి మాట్లాడేస్తున్నారు సార్? దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా సార్? ఒక్క నిమిషం. ఇది వేసుకో. ఏంటి సార్? అది స్లీపింగ్ టాబ్లెట్ అమ్మా. నాకేంది సార్ స్లీపింగ్ టాబ్లెట్? అమ్మా వేలికి పడుకుని పోద్ది, పడుకుని పోద్ది. రండి సార్, రోజు దీనికి వస్తారు కదా, తీసుకోరండి. అది ఏంటి? మళ్ళీ సిగ్గింది సార్. మళ్ళీ రోజు వస్తారు, మళ్ళీ కొద్దండి రండి రండి సార్. దేనికి సార్? విక్స్ తింటారు కదా. విక్స్? అగో దాని గురించే. విక్స్ సారీ. కొంచెం బోర్ కొడుతుంది సార్. మా తాతకి ఇంట్లోని ఏదో టాబ్లెట్ ఇస్తే పాప కాలక్షేపంగా ఉంటది. మీ తాతగారికి ఇచ్చేది ఏంటండి? మోషన్ టాబ్లెట్స్. ఎందుకు సార్? రోజుకి 5 సార్లు మోషన్ ఏందనుకో. ఓర్ కొట్టకుండా ఉంటుంది, ఓర్ కొట్టకుండా ఉంటుంది. ఇది ఇట్లండి, ఇట్లండి. చెప్పండి సార్. దీని పడుకోండి అమ్మా. ప్యాంట్ తీయండి, ప్యాంట్ తీయండి. బ్యాక్ సైడ్ ఇంజక్షన్ చేయాలి సార్. సార్ లోపల కాయ ఉంది సార్. ఇది నిజంగా పెద్ద పేక దగ్గర ఏదో ఉందమ్మా. ఇది ఇందుకే కొంచెం ఆపేస్తుంది ఇండస్ట్రీలో, కొంచెం లైట్ గా నిన్ను. ఓకే. ఏయ్ కుట్లు తాలేదా? కుట్లే సార్. ఏమే నీకు తీసేసాం, ప్రాబ్లం లేదు. ఇంకా ఈ టాబ్లెట్స్ వాడమ్మా. పొద్దున్న ఒక 10, మధ్యాహ్నం ఒక 5, రాత్రి ఒక 5. ఏంటి సార్ ఈ టాబ్లెట్? 5 సార్లు చదవాలి అంతే. టాబ్లెట్లు చదివి తగ్గిపోద్ది. మళ్ళీ మనం నెక్స్ట్ సర్జరీ చేయించుకుందాం. నెక్స్ట్ సర్జరీ రండమ్మా, మళ్ళీ పెట్టేస్తాను.